అమలు చేయడం జరిగింది. వాటి 2 ఇయర్స్ అనుబంధాలు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు. ఏమండి, నిన్ను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా, ఎందుకు అది ప్రియతనంగా ఉంటారు, రండి నిన్ను సర్పించిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబ పరీక్ష కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. నాకు రామోజీరావు గారికి 42 ఇయర్స్ అనుబంధం. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు. ఏమండి, నిన్ను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా, ఎందుకు అది ప్రియతనంగా ఉంటారు, రండి నిన్ను సర్పించిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను.